బట్ మీరు ఆ రోజుల్లో నాకు వాల్ట్ డిస్నీ ఇన్స్పిరేషన్ నేను అని అంటే మిమ్మల్ని ఎవరైనా ఎంకరేజ్ చేశారా లేకపోతే మీరు సెల్ఫ్ ప్రొపెల్లరా? మై ఫాదర్ అండ్ మదర్, మై మదర్ వాజ్ ది సపోర్ట్. మా ఫాదర్ అయితే పిచ్చిలేసింది అనికి, హౌ కెన్ యూ థింక్ ఇంత మంచి యుఎస్లో జాబ్ ఉంది, వై డూ యూ, నేను ఇండియా వచ్చేస్తాను యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేస్తాను ఫోన్ చేశాను. నెక్స్ట్ వన్ వీక్ లేటర్ హీ కేమ్ టు యుఎస్. యూరోప్లో అన్నింటిలో ఒక్కొక్క కంట్రీలో మహా అయితే పాపులేషన్ 10 మిలియన్ ఉంటుంది సార్, పిల్లల పాపులేషన్ ఒక 400,000-300,000 ఉంటుంది. వాళ్ళు పిల్లల కోసం అంత యానిమేషన్ తీస్తున్నారు, యూరోప్ కానీ అమెరికా కానీ అన్ని జపాన్లో పిల్లలే చాలా తక్కువ, అయినా వాళ్ళు యానిమేషన్ చేస్తారు. మన ఇండియాలో మోర్ దెన్ 350 మిలియన్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఎవరేం చేయట్లేదు అనిపించింది సార్. ఫాదర్ని అడిగే సూపర్ మ్యాన్ అయినా స్పైడర్ మ్యాన్ అయినా నేను కలవాలి అంటే యుఎస్ వెళ్ళాలి, మన ఇండియాలో ఎవరు ఉన్నారంటే మనకి కృష్ణుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, కానీ వాళ్ళు దేవుళ్ళు కదా, అంటే నేను చచ్చిపోవాలి, చచ్చిపోతే కానీ కలవను. టుడే ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ దట్ టైటిల్ అండ్ ఈస్ ది ఎలిజిబుల్ పర్సన్ టు ఓన్ దట్ టైటిల్. టోటల్లీ అండి, టోటల్లీ. ఐడియా కూడా నరేష్ గారిదే అండి. అవునా? ఈ సినిమా టైటిల్ పెట్టాలా, మేము ఎత్తుకుతుండే టైటిల్, అందరం సజెషన్స్ ఇచ్చాం, రైటర్ డైరెక్టర్ నేను, బట్ హీ ఫెల్ట్ ఈ ఒకవేళ అన్నారు సినిమా బాగుంటే ఈ పేరు పెడదాం, ఎందుకంటే ఈ సైడ్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మా ఫాదర్ నేమ్ కాపాడాలి, అండ్ అఫ్కోర్స్ ఆ హిట్ సినిమా మనం డిసప్పాయింట్ చేయకూడదు ఆడియన్స్ని, సినిమా బాగుంటే ఇదే పెడదాం అన్నారు. సో ఆఫ్టర్ షూట్ అన్నీ అయ్యాక ఈ ఫెల్ట్ గుడ్ విత్ దిస్. ఇంతకీ నీ పిల్లప్పుడు ఒకటే అడక్కు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ వ్యక్తి జనరల్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెద్ద హీరోలతో సినిమాలు చేసి, పెద్ద హీరోయిన్లతో సినిమాలు చేసి పెద్ద సూపర్ హిట్లకు వచ్చిన తర్వాత స్టార్డంలోకి వెళ్తారు. బట్ ఈ వ్యక్తి మాత్రం తను ప్రపంచ స్థాయిలో స్టార్డం తెచ్చుకున్న తర్వాత సినిమా పరిశ్రమలోకి రావడం జరిగింది. అది ఆయన కెరీర్లో చాలా విచిత్రమైన పారాడాక్స్. ఆయన ఎవరంటే రాజీవ్ చిల్క. ఆయన ఛోటా భీమ్ అండ్ అటువంటి కార్టూన్ ఫిల్మ్స్తో ప్రపంచంలో తనదైన ఒక స్టాంపింగ్ సంపాదించుకుని వరల్డ్ వైడ్ తన కంపెనీకి, గోల్డ్ స్టోన్ కంపెనీకి వరల్డ్ వైడ్ బ్రహ్మాండమైన మార్కెటింగ్ ఇమేజ్ని పట్టుకొచ్చిన తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఆయన ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాని నిర్మించడం జరిగింది. ఆ సినిమా రేపు మే 3వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా ఆ ఒక ఛాంపియన్ ఆఫ్ బిజినెస్, షో బిజినెస్లో ఛాంపియన్షిప్ సంపాదించిన ఆ రాజీవ్ చిల్క గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వెల్ లెట్ అస్ వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. సార్ నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ. చాలా పొగిడే అన్నాను. పొగడలేదు, ఎంత పొగిడినా ఇది కొంతమందికి సరిపోవు, ఎందుకంటే ఒక అచీవ్మెంట్ అన్నదాన్ని ఏ లాంగ్వేజ్లోని కూడా యాడిక్వేట్గా అంటే సముచితంగా వాటిని వర్ణించడం కానీ లేకపోతే నిర్వచించడం కానీ జరిగే పని కాదండి. ఎందుకంటే మీ ట్రావెల్, వాట్ ఎ ట్రావెల్ అసలు. థ్యాంక్ యూ సార్. ఈ కైండ్ ఆఫ్ ఆ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? సార్ ఇప్పుడు ఒకటి సార్, నేను యుఎస్లో ఉండేవాడు సార్ ముందు, తర్వాత ఇండియా వచ్చి నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ బాగా సార్, మన యానిమేషన్ కానీ మీడియా కానీ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది సార్. దెన్ వెన్ ఐ వాజ్ షిఫ్టింగ్ నాకు ఒక ఆలోచన వచ్చింది, మనకి ఏది సూట్ అవుతుంది మోస్ట్ అని నేను చూసాను సార్. సో ఇండియా రాగానే ఫస్ట్ 1 ఇయర్ నేను యానిమేషన్ ఫిల్మ్స్ విఎఫ్ఎక్స్తో తిరిగాను సార్. నాకైన సెట్ అయిన ఫీల్డ్ నాకు యానిమేషన్ అనిపించింది అండి, ఎందుకంటే ఒకటి ఆబ్వియస్లీ నేను ఒక వాల్ట్ డిస్నీ ఫ్యాన్ అండి, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వాల్ట్ డిస్నీ, ఈజ్ మై ఇన్స్పిరేషన్. వాల్ట్ డిస్నీ మీకు ఇన్స్పిరేషన్ అండి, ఎందుకంటే నేను నాకు అనిపి నేను అమెరికాలో ఉన్నందుకు అతని గురించి చదివానండి, చదివి అతని గురించి అతను డిస్నీ డిస్నీ ల్యాండ్ విజిట్ చేశాను, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ వెళ్ళాను. సో చాలా ఇన్స్పైర్ అయ్యానండి. అప్పుడు నేను అనుకున్నానండి, అప్పుడు 1960s, 1970s, 1950s అతను ఆ టైంలో టెక్నాలజీ లేనప్పుడు, ఫైనాన్షియల్ బ్యాకప్ లేనప్పుడు, అలాంటి టైంలో అతను అన్ని అచీవ్మెంట్ చేశారంటే ఎంత గొప్ప వ్యక్తి. మన లైఫ్ టైంలో అతను అచీవ్ చేసిన 10% కూడా అచీవ్ చేస్తే నేను గ్రేట్ అని నాకు అనిపించింది. గ్రేట్ కాదు, ప్రపంచ ప్రఖ్యాతి అయిపోతారు మీరు. అది నా ఇన్స్పిరేషన్ అండి. సో ఆ టైంలో నాకు కొంచెం డెసిషన్ అనిపించింది, నాకు అన్ని ఫిల్మ్స్ ఈ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ నాకు. సో నాకు అనిపించింది నాకు సూట్ అయింది, ఎందుకంటే నా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండేది, నేను ఇంకా క్రియేటివ్ పర్సన్ కూడా.
సో టెక్నాలజీ అండ్ క్రియేటివ్ కంబైన్ అయ్యింది యానిమేషన్, కాబట్టి ఆ ఫీల్డ్ లో నాకు నాకు అనిపించింది ఇది నాకు బెస్ట్ సూటెడ్. అండ్ ఎప్పుడైతే నేను యాక్చువల్లీ నేను చాలా లేజీ ఫెలో అండి, ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్ లో వచ్చానో నేను నైట్ అండ్ డే పనిచేస్తున్నా. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను నేను యాక్చువల్ లేజీ ఫెలో కాదు, నాకు నాకు నచ్చితే నేను ఎంతైనా పని చేస్తాను, నచ్చపోతే అసలు చేయను. అంతే కదా, ఇష్టమైనప్పుడు కష్టం అనిపించదు కదా. అవును సార్, ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఆ రోజుల్లో నాకు వాల్ట్ డిస్నీ ఇన్స్పిరేషన్ నేను అని అంటే మిమ్మల్ని ఎవరైనా ఎంకరేజ్ చేశారా, లేదా మీరు సెల్ఫ్ ప్రొపెల్లరా? సార్ నేను ఇన్స్పిరేషన్ చెప్పాను, అందరూ చెప్పాను ఇలా యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేస్తా అంటే ఇంచుమించు అందరూ నవ్వారు సార్ దాంట్లో. అందుకే అడిగారు, డౌటే లేదు సార్ దాంట్లో. అంటే ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్సింగ్ మై ఫ్యామిలీ వాజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ సార్. మై ఫాదర్ అండ్ మదర్, మై మదర్ వాజ్ ది సపోర్ట్. మా ఫాదర్ అయితే పిచ్చలేసింది అనుకో, హౌ కెన్ యూ థింక్ ఇంత మంచి యుఎస్లో జాబ్ ఉంది, వై డూ యూ, నేను ఇండియా వచ్చేస్తాను యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేస్తాను ఫోన్ చేశాను. నెక్స్ట్ వన్ వీక్ లేటర్ హీ కేమ్ టు యుఎస్ విత్ మై మదర్. హీ కేమ్ టు కన్విన్స్ మీ నువ్వు మీరు నువ్వు ఇండియా రావద్దు. ఆ టైం వేరు సార్, ఆ 2000 ఇయర్ 2000లో ఆ టైం ఇండియాది వేరు. ఈ సైడ్ ఇక్కడ ఇంత మంచి బ్రైట్ ఫ్యూచర్ పెట్టుకొని వై ఎందుకు నువ్వు వాపస్ రావాలి అంటున్నావు అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, సెకండ్ నాకు ఇది చేయాలనుంది, అది మన ఇండియా కోసం చేయాలనుంది. నాట్ నాకు అనిపించింది సార్ మనకి యూరోప్లో అన్నింటిలో ఒక్కొక్క కంట్రీలో మహా అయితే పాపులేషన్ 10 మిలియన్ ఉంటుంది సార్, పిల్లల పాపులేషన్ ఒక 400,000-300,000 ఉంటుంది. వాళ్ళు పిల్లల కోసం అంత యానిమేషన్ తీస్తున్నారు, యూరోప్ కానీ అమెరికా కానీ అన్ని జపాన్లో పిల్లలే చాలా తక్కువ, అయినా వాళ్ళు యానిమేషన్ చేస్తారు. మన ఇండియాలో మోర్ దెన్ 350 మిలియన్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఎవరేం చేయట్లేదు అనిపించింది సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఐడెంటిటీ సార్, ఒక పిల్లలకి ఒక హీరో అనేది ఒక క్యారెక్టర్, యానిమేషన్ క్యారెక్టర్ అనేది వాళ్ళకి చూసి ఇది నా కంట్రీ అంటే వాళ్ళు ఇంకొంచెం గొప్పగా ఫీల్ అవుతారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది పిల్లలు అప్పటి నుంచి ఉండాలి సార్ పిల్లలకి, మా కంట్రీలో మా వాడు కూడా ఒక సూపర్ హీరో, మా క్యారెక్టర్ కూడా ఒక సూపర్ హీరో. ఆ ఫీలింగ్ వస్తే గానీ మనకి నెక్స్ట్ జనరేషన్ కి కాన్ఫిడెన్స్ ఉండదని నా నమ్మకం సార్. నమ్మారు బాగా నాకు అనిపించింది సార్. చిన్నప్పుడు నాకు లేదు అంటే ఏది ఇన్స్పిరేషన్ లేదు, నేను ఫాదర్ని అడిగాను సూపర్ మ్యాన్ అయినా స్పైడర్ మ్యాన్ అయినా నేను కలవాలి అంటే యుఎస్ వెళ్ళాలి, మన ఇండియాలో ఎవరు ఉన్నారంటే మనకి కృష్ణుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, కానీ వాళ్ళు దేవుళ్ళు కదా, అంటే నేను చచ్చిపోవాలి, చచ్చిపోతే గానీ కలవను, బట్ ఐ వాంట్ టు లివ్ అన్న. మా ఫాదర్ ఓకే డోంట్ వరీ, నువ్వు పెద్ద తీయచ్చులే అని ఊరికే జోక్ లాగా అన్నారు. అది ఇవాళ నిజమైంది. బట్ యునో వెన్ యూ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్, ఒక మీ ఫ్యాంటసీ వరల్డ్ లోకి మీరు వచ్చారు. వచ్చిన తర్వాత బిగినింగ్ డేస్ మీకు కేక్ వాక్ అయిందండి, మోర్ ఛాలెంజెస్ సార్? ఫస్ట్ 7 ఇయర్స్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 30 టైమ్స్ అయినా కంపెనీ బంద్ అయిపోయే సిచ్యువేషన్స్ వచ్చాయండి. బట్ లక్కీలీ సమ్వేర్ సమ్ అన్సీన్ హ్యాండ్ నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిందండి. నేను ప్రతిసారి హర్డిల్ వస్తుంది కంపెనీ మూసుకుపోతుంది అని, కానీ ఏదో అదే టైం కరెక్ట్గా ప్రాజెక్ట్ వచ్చో ఏదో అయ్యి సేవ్ అయ్యి ముందుకెళ్ళాను సార్. అదే సిమిలర్గానే మన ఇప్పుడు ఛోటా భీమ్ హిట్ అవ్వకుంటే మా కంపెనీ ఎప్పుడో బంద్ అయిపోవాలండి. సో లక్కీలీ 2008లో ఛోటా భీమ్ చాలా పెద్ద హిట్ అయింది, దాంతో కంపెనీ మా నాట్ ఓన్లీ మా కంపెనీ యానిమేషన్ ఇండస్ట్రీ మొత్తానికి ప్లస్ అయిందండి. అది ఛోటా భీమ్ ప్లస్ అయింది యానిమేషన్ ఇండస్ట్రీకి. డొమెస్టిక్ ఇప్పుడు ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా హిట్ అవ్వాలంటే ఒక డొమెస్టిక్ కన్సంప్షన్ ఉండాలండి. సో ఇప్పుడు మనకి మనం ఇండియాలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ పాపం చూడాలి కదా, అది చూడాలంటే మంచి కంటెంట్ ఉంటేనే చూస్తారు, లేకపోతే వాళ్ళకి అన్ని వెస్టర్న్ కంటెంట్ ఉన్నాయి వాళ్ళు డబ్ చేసి పెట్టేస్తున్నారు. సో మనం కార్టూన్ నెట్వర్క్ వాటిలోనే వచ్చేస్తున్నాయి కదా. అవును సార్, అవన్నీ డబ్ చేసి లాంగ్వేజ్ లో పెడుతున్నారు, హిందీ కానీ తెలుగు కానీ. సో ఇప్పుడు మనకి మన కంటెంట్ హిట్ కాకపోతే మనకి ఇది లేదు. సో లక్కీలీ వీఆర్ ఏబుల్ టు క్రాక్ దాట్ సార్. స్టోరీ టెల్లింగ్ కానీ పిల్ల ఇక్కడ మనకి మన వాళ్ళు మన పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ అని తెలుసు కాబట్టి వీఆర్ ఏబుల్ టు డిజైన్ పర్ఫెక్ట్ షో అండి. దానివల్ల మేము వాళ్ళకి దూరం వచ్చామండి. ఓకే, అంటే అసలు బిగినింగ్ లో చాలా సార్లు కంపెనీ మూసివలసిన పరిస్థితి వచ్చిందని మీరు చెప్పారు కదా. అవును సార్. ఈ వాట్ ఆర్ ది రీజన్స్ అండి సార్? ఏం ఫైనాన్స్ ప్రాబ్లమా, లేకపోతే ప్రాజెక్టులు లేకపోవడమా? ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఆల్వేస్ దేర్ సార్, ఎందుకంటే యానిమేషన్ అనే ఫీల్డ్లో ఎక్కువ మందికి మ్యాన్ పవర్ ఉండాలి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మా దగ్గర ఇవాళ ఉన్నారు 800 పీపుల్ వర్క్ చేస్తున్నారు సార్ గ్రీన్ గోల్డ్లో ఇవాళ. మనకి మా కంపెనీలో ఇప్పుడు 800 మంది పనిచేస్తున్నారంటే మీరు ఆలోచించండి ప్రెషర్ ఎలా ఉంటుంది మాకు ఎవ్రీ మంత్, ఎందుకంటే అంత సంపాదించాలి 800 మందికి శాలరీ పే చేయాలంటే అంత ఇన్కమ్ ఉండాలి. ఆ ఇన్కమ్ ఉండాలంటే ముందే కాంట్రాక్ట్ అయ్యి ఉండాలి, లాస్ట్ మినిట్లో వచ్చి అలా చేయలేము. ఒక 30-40 పీపుల్ అంటే వేరండి. సో ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు మేము
మా దగ్గర ఆల్మోస్ట్ 4 to 10 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళండి. సో దట్ వాజ్ డిఫికల్ట్ ఫేజ్ ఇంకా, ఎందుకంటే అందరు పర్సనల్గా తెలుసు వాళ్ళకి, సాలరీ వెళ్ళి నాకు తెలుసు, వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు కదా మరి. సో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఇవ్వాలి. పైగా యానిమేషన్ ఫీల్డ్ కొత్త అండి అప్పట్లో, ఇండియాలో కొత్తది. సో కరెక్ట్ కాంటాక్ట్ దొరకడం కష్టమయ్యేది. వర్క్ చేసేవాళ్ళం, పేమెంట్స్ వచ్చేవి బాబు. సో ఇప్పుడు ఎవరు పే చేస్తారో వాళ్ళు తెలుసుకోవడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది సార్. ఓకే, ఈ పార్టీ పే చేస్తాడు, ఈ పార్టీ పే చేయడు. సో అలా అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్తూ వెళ్తూ అది కూడా అర్థమైందండి, ఇండివిజువల్ పీపుల్తో కన్నా కార్పొరేట్ కంపెనీతో పనిచేస్తే బెటర్ అని. కార్టూన్ నెట్వర్క్ అప్రోచ్ అయ్యామండి. లక్కీలీ కార్టూన్ నెట్వర్క్ మీటింగ్స్ ఇచ్చారు. అది కూడా మేము సక్సెస్ అవ్వడానికి, ఎంట్రీ కావడానికి 4 ఇయర్స్ పట్టింది దాని తర్వాత కలిసాక. కానీ వాట్ ఎవర్ మొత్తం సాధించామండి. అదే 2008 చోటా భీమ్ వచ్చింది. 5 ఇయర్స్ అయ్యాండి, 5 ఇయర్స్ తిరిగామండి చోటా భీమ్ ని సేల్ చేయడానికి. అప్పుడు ఫైనలీ 2007 కాంట్రాక్ట్ సైన్ చేసాం. 2008 మనకి ఇది వచ్చింది. ఓకే, ఆన్ ఎయిర్ వెళ్ళింది. ఓకే, తర్వాత 2008 నుంచి మీ జర్నీని కనుక మీరు ఇప్పటి వరకు ఒక్కసారి రీకాపిటులేట్ సింహావలోకనం చేసుకుంటే, మీరు ఎలా, హౌ డు యూ డిఫైన్ యువర్ కెరీర్ అండి? అంటే యు ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ డ్రీమ్ మర్చెంట్ సార్. మాకు ఎస్ సార్, అఫ్కోర్స్ నేను డే డ్రీమర్ అండి, డ్రీమ్ చేస్తుంటే ఇది అవ్వాలి అది అవ్వాలని. కానీ ఇంకా మాకు ఉన్న కేపబిలిటీకి ఇంకా అచీవ్మెంట్ రాలేదండి. ఐ థింక్ మేము యాజ్ అ కంపెనీ, యాజ్ మా దగ్గర ఉన్న టాలెంట్, మా ఆర్టిస్టులు, ఐ థింక్ మేము ఇంకా బిగ్గర్ థింగ్స్ అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఫస్ట్ 7 ఇయర్స్ క్యారియర్ వైజ్ టఫ్ ఉండేదండి, సెకండ్ 7 ఇయర్స్ గుడ్ అండి, లాస్ట్ 7 ఇయర్స్ మళ్ళీ ఒక మిక్స్డ్ పీరియడ్. ఎందుకంటే చాలా గ్రో అయ్యాము. సో డిఫరెంట్, అంటే ఫస్ట్లో 2D యానిమేషన్ చేసాం, ఇప్పుడు 3D చేస్తున్నాం, ఇప్పుడు VFX చేస్తున్నాం, ఇప్పుడు ఎంట్రీ మూవీస్లో ఎంట్రీ అయ్యాము. సో అగైన్ ఇది కొత్త ఫేజ్, మళ్ళీ లెర్నింగ్ ఫేజ్కి వచ్చాం. సో ఆబ్వియస్లీ చాలా మిస్టేక్స్ చేస్తున్నాం, చాలా మిస్టేక్స్ చేశాం కూడా. సినిమా ఇండస్ట్రీ అని కాదండి, ఏదైనా మీ ఇండస్ట్రీలోనే, మా ఇండస్ట్రీ అయినా కానీ సినిమాలో అఫ్కోర్స్ కొంచెం నేను జనరల్గా ఆలోచించకుండా రిస్క్ తీసుకుంటానండి. తర్వాత ఆబ్వియస్లీ నాదేంటంటే భయపడుతూ స్టెప్ తీసుకునే కన్నా స్టెప్ తీసుకున్నాక ఏంటన్నది అప్పుడు ఎదుర్కోవచ్చు అని. అవునండి, అదే బేసికలీ మనకి ఏది రైట్ అండ్ రాంగ్ ఉండదండి బేసికలీ. ఇప్పుడు ఐదర్ ఎక్స్పీరియన్స్ అన్నా వస్తుంది, లేకపోతే పేరైనా వస్తుంది. సో 2 ఏదో ఒకటితో వస్తుంది. సో ఇది బాగుంది, పేరు కానీ అనుభవం కానీ ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. ఓడిపోతే అనుభవం వస్తుంది సార్, గెలిస్తే అన్నీ వస్తాయి. అంటే మీరు ఇంత సక్సెస్కి వచ్చారు కాబట్టి, ఫినామినల్ సక్సెస్ సాధించారు కాబట్టి ఫిలాసఫికల్గా కూడా మాట్లాడగలుగుతున్నారు. ఈ ఫిలాసఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ మీకు మొదటి నుంచి ఉందా, సక్సెస్ వచ్చాక వచ్చిందా? మొదటి నుంచి ఉంది సార్. ఎలా? ఏమో సార్, అది బుక్స్ చాలా, మహాభారతం ఇట్లాంటి బుక్స్. అంటే కదా ఫిలాసఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ మొదటి నుంచి అని ఎందుకు అడిగాను అంటే, మీరు యూ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ విత్ ఎ క్రష్ ఆన్ దట్, ఇక్కడ నేను కొట్టాలి అని వచ్చారు మీరు. అంతే సార్, అయితే అవుతుంది గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టుగా రాలేదుగా మీరు. అసలు కాలిక్యులేటెడ్ రిస్క్ సార్, కాలిక్యులేటెడ్ రిస్క్. ఇప్పుడు మేము అనుకున్నాం సార్, ఎగ్జాంపుల్ వాల్ట్ డిస్నీ ఇంటర్నేషనల్ ఎలా ఇన్స్పిరేషన్, నాకు ఏక్తా కపూర్ గారు ఇండియాలో ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్. అప్పుడు ఉన్న రోల్ మోడల్ ఆవిడే టీవీ ఇండస్ట్రీలో. అవును, ఏక్తా కపూర్. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒక ఆవిడ చూస్తే బేసికలీ ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు 30,000-40,000 అలా ఉండే సార్ ఎపిసోడ్ ప్రైజింగ్. కానీ ఆయన ఆవిడ రిస్క్ చేసింది. తర్వాత ఇప్పుడు చూస్తే ఈ రోజుల్లో అయితే కోట్లలో ఉన్నాయి సార్ ఎపిసోడ్ ప్రైజెస్, వెబ్ సిరీస్ కానీ ఏదైనా. సో అది అలా బేసికలీ మన ఆవిడ స్టడీ చేసింది. ఉమెన్కి టీవీ వ్యూవర్స్ ఇవాళ ఉమెన్ ఉన్నారు, 40% ఉమెన్ వ్యూవర్స్ ఉన్నారు. 40% ఉమెన్ వ్యూవర్స్కి మళ్ళీ కంటెంట్ లేదని ఆవిడ రికగ్నైజ్ చేశారు, చేసి వాళ్ళకి ఇది కేటరింగ్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేసింది. సిమిలర్లీ నాకేమనిపించింది, అరే 40% వ్యూవర్స్కి చేశారు, వాట్ అబౌట్ మన పిల్లలకి? పిల్లలకి అసలు 0% ఉంది, కంటెంటే లేదు. అవును, సో సినిమా తప్పితే మరి ఏం లేదు కదండి. అంతే సార్. సో ఇవాళ ఒకవేళ మనకి పిల్లలకి కంటెంట్ లేకపోతే, రేపు మన ఫ్యూచర్కి డెఫినెట్లీ ఆపర్చునిటీ ఉంటుందని నేను రియలైజ్ అయ్యి, అదే క్యాలిక్యులేటెడ్ రిస్క్. క్యాలిక్యులేటెడ్ రిస్క్. అండ్ అఫ్కోర్స్ మనకి, నాకు ఆబ్వియస్లీ మన ఇండియన్ స్టోరీస్ చెప్పాలి పిల్లలకి, మన ఇండియన్ ఫెస్టివల్స్ గురించి చెప్పాలి, మళ్ళీ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ చేయాలి నాకు అనిపించింది. అదేలేండి, యుఎస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇండియన్ మిత్ మీద, ఇండియన్ ఫోక్లోర్ మీద,
ఇండియన్ మైథాలజీ మీద చాలా అట్రాక్షన్, ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు అది. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ దీన్ని ఎక్కువ లవ్ చేయగలిగారు మదర్ల్యాండ్. అవును సార్, అయి ఉండొచ్చు మదర్ల్యాండ్ కంటే. నేను అలా ఆలోచించాలి కానీ యువర్ పాయింట్ ఇస్ కరెక్ట్ సార్. ఎస్, ఐ ఫెల్ట్ మన భారతదేశం కోసం మనకి ఇక్కడ మనకి ఆపర్చునిటీ యాక్చువల్లీ చాలా హ్యూజ్ సార్ ఇవాళ. అక్కడ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎవాల్వ్డ్, మన దగ్గర ఎవాల్వ్ అవ్వాల్సింది చాలా ఉంది మనకి. సో దేర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ హియర్, ఎస్పెషలీ మన దగ్గర ఉన్న టాలెంట్ అన్బిలీవబుల్ అండి అసలు టాలెంట్. ఓకే, అన్నిట్లో అన్ని ఫీల్డ్స్లో. ఓకే, క్రియేటివ్గా కానీ రైటింగ్గా కానీ. మేము వచ్చినప్పుడు ఒక యానిమేషన్ ఒక రైటర్ దొరకాలంటే ఎవరు లేరండి. ఓకే, వీ హ్యాడ్ టు క్రియేట్ దట్. దెన్ ఐ సా దేర్ సో మచ్ టాలెంట్ అసలు, ఇమాజినేషన్ చాలా బాగుంది చాలా మంది ఆర్టిస్టులు. ఫస్ట్లో మాకు ఎవరు దొరకలే వాళ్ళు కాదు, ఇప్పుడు కుప్పలు కుప్పలు ఉన్నారు. అదేలేండి, అంటే బికాస్ యూ ఓపెన్డ్ ద విండో, పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఇన్. అసలే ప్లాట్ఫామ్ లేకపోతే రాలేరు కదండి. అంతే, మనం ఇక నార్మల్లీ రోడ్డు మీద కొంతమంది చాక్ పీస్ తో బొమ్మలు వేస్తుంటారు, అసలు షాకింగ్ గా ఉంటాయి ఆ గ్రాఫ్స్ గట్ట. వాళ్ళు ఎంత బాగా వేస్తారు, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. బట్ ఈ రోజున మీరు వచ్చి ఆ విండో ఓపెన్ చేశారు కాబట్టి పీపుల్ ఆర్ ఏబుల్ టు కమ్ హియర్ అండ్ అప్లై, అప్రోచ్ అండ్ గెట్ ఎ జాబ్. దేర్ ఇస్ అన్ అప్రిసియేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. బట్ మీకు మీకు కాంపిటేటర్స్ గా ఇండియాలో చెప్పాలంటే ఎవరు ఉన్నారు సార్? సార్ చాలా కంపెనీస్ ఉన్నాయండి కాంపిటీషన్ వైజ్, బట్ ఐ థింక్ మేము వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ లో వస్తామండి. ఎస్పెషలీ ఇన్ యానిమేషన్ ఫీల్డ్ లో డెఫినెట్లీ వీఆర్ ఇన్ వీఆర్ ఐ వుడ్ థింక్ వీఆర్ నెంబర్ వన్. బట్ ఐ వుడ్ థింక్ కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, మంచి కంపెనీస్ ఉన్నాయి. టూన్స్ అండ్ కేరళ మాకన్నా ముందు నుంచి ఉన్నారు వాళ్ళు, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. మాకన్నా ముందు వచ్చిన కంపెనీస్ లో వీళ్ళు ఒకళ్ళు, ఇంకొకటి కాస్మోస్ మాయా అని ఉందండి. కాస్మోస్ బట్ దే ఆర్ ముంబై బేస్డ్ కంపెనీ. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ. ఓకే, బట్ జనరల్ గా చూస్తే ఒక డీక్యూ ఎంటర్టైన్మెంట్ ఉండేది హైదరాబాద్ లో, దే వర్ డూయింగ్ పబ్లిక్ లిమిటెడ్ కూడా అయింది. దే వర్ డూయింగ్ వెరీ వెల్, బట్ సమ్ రీజన్స్ రీసెంట్లీ దే హావ్ క్లోజ్డ్ డౌన్. సో ఇవి కాకుండా మన హైదరాబాద్ లో అఫ్కోర్స్ కలర్ చిప్స్ అలా కొన్ని మంచి కంపెనీస్ ఉండేవి. అవునండి, విత్ టైమ్ అవన్నీ ఫిజిల్ అవుట్ అయిపోయాయండి. ఎందుకంటే ఒకటి నేను మీకు చెప్పినట్టు ముందు ఒక టఫ్ ఇండస్ట్రీ ఇది. ఏ ఐ మీన్ ఇట్స్ నాట్ ఈజీ ఇండస్ట్రీలో బిజినెస్ చేయటం, టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి, సస్టైన్ చేయగలగాలి. అండ్ చేయగలుగుతాం, కొంచెం లక్ కూడా కలిసి రావాలండి. లైక్ హౌ చోటా భీమ్ మాకు క్లిక్ అయింది, వేరే వాళ్ళకి క్లిక్ అవ్వలేదు. ఓన్ ఐపీలో సర్వీసెస్ లో ఎక్కువ మంది చేశారు వర్క్. సో అది కొన్ని యూ కాంట్ సే అండి, బట్ ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ కొంచెం లక్, కొంచెం హార్డ్ వర్క్, కొంచెం టాలెంట్ అన్ని కలిపి మిక్స్డ్ గా వేర్ 1% అని అంటండి లక్, అది అవసరం అండి. 99% అంతా హార్డ్ వర్క్, విజన్, ప్యాషన్, ఇన్వాల్వ్మెంట్, ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్ అది లేకపోతే గట్టు దాటాలంటే అవసరం సార్, చాలా అవసరం, చాలా అవసరం. అందుకే ఆవగించంత అదృష్టం చాలు, గుమ్మడికి అంత ప్రతిభ ఉన్న కుదరదు అంటారు ఇన్ జనరల్ గా మనం అది చెప్పే మాటలు. బట్ వెన్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నార్మల్ గా యూ హ్యావ్ వాచ్డ్ మెనీ అదర్ సెగ్మెంట్స్ లైక్ టీవీ ఇండస్ట్రీ, ఏక్తా కపూర్ ని కూడా మీరు ఇందాక రిఫర్ చేస్తున్నారు. మీరు ఈ యానిమేషన్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నౌ దట్ యు ఆర్ ఇంటూ సినిమా, ఓకే, మధ్యలో యూ నెవర్ ట్రై టు ఫోరే ఇంటూ టెలివిజన్ ఇండస్ట్రీ, ఎప్పుడైనా అనుకోలేదా మీరు? టీవీలో కొంచెం స్టార్టింగ్ లో టీవీ షోస్ చేశాను సార్ టీవీలో. వి డిడ్ బిట్వీన్ 2004, 2005, 2006, 2007 స్టార్టింగ్ లో చేసామండి. బట్ ఐ రియలైజ్ అండి అన్నిట్లో నేను చేయకుండా ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యానండి. ఇప్పుడు అన్నిట్లో టూ ఎర్లీ, ఆ ఎర్లీ స్టేజ్ లో టూ మెనీ థిన్ గా స్ప్రెడ్ అవ్వాలనుకోలేదండి. సో ఐ వాంటెడ్ టు ఫోకస్ అండి స్టార్టింగ్ లో, అండ్ యానిమేషన్ మీదే ఫోకస్ చేశాను. నా మనసు ఉండేది ఆబ్వియస్లీ సినిమా ఫీల్డ్ మీద ఆర్ ఈ విఎఫ్ఎక్స్ మీద చేయాలని, బట్ నాకు అనిపించింది అంటే అట్ ద రైట్ టైం ఓన్లీ ఐ మస్ట్ కమ్ ఇన్. టూ ఎర్లీగా వచ్చిన మే నాట్ ఐ మే పుట్ అదర్స్ అట్ రిస్క్, మా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళని చూస్తే వాళ్ళకి మేమే హ్యాండ్ టు మౌత్ బతుకుతున్నాం. ఇంకో రిస్క్ తీసుకునే కరెక్ట్ టైం కాదని అనిపించింది అండి. టుడే ఐ థింక్ మేము గ్రో అయ్యాం, బాగా గ్రో అయ్యాం. నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి, కంపెనీ గ్రోత్ ఇవ్వాలి, అందరికీ గ్రోత్ ఇవ్వాలి. సో ఐ ఫెల్ దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ మా గోల్ డెఫినెట్లీ ఇప్పుడు ఒక మంచి కథలు తీయాలి, మంచి స్టోరీ తీయాలి, టెక్నికల్లీ బ్రిలియంట్ తీయాలి, ఫిలిమ్స్ టెక్నాలజీని యూజ్ చేయాలి. ఇవాళ లాట్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అండి ఫిలిమ్స్ లో. అంటే లాట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ఎట్ డోర్ స్టెప్. అవును సార్, మన ఇంటి ముందే ఉంది
తీస్తే వచ్చేస్తుంది టెక్నాలజీ అంత అవునండి. సో ఈ టైంలో ఇది యాక్చువల్లీ మాకు అనిపించింది, మాకు ఇది స్ట్రెంగ్త్ అయిన పొజిషన్ అండి. ఇప్పుడు మనకి మా టెక్నాలజీని మా బ్యాక్గ్రౌండ్ ఉంది, క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, ఇవాళ వి హ్యావ్ కొంచెం ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంది. సో వి థాట్ ఇది మా రైట్ టైం అండ్ వీఆర్ లక్కీ టు మాకు మంచి ఫస్ట్ సినిమాలో మంచి హీరో, మంచి రైటరు, మంచి డైరెక్టరు, మంచి డిఓపి వీళ్ళందరూ కలిసి వచ్చారు, మంచి టీం దొరికిందండి. అవును, అంటే ఎవరైనా ఇప్పుడు మీరు ఆ ఒక్కటి అడుక్కు అల్లరి నరేష్తో చేస్తున్నారంటే అల్లరి నరేష్తోనా సినిమా అని అన్నారు ఎవరు? అవునండి, రైట్. అవునండి, అల్లరి నరేష్ అని కానీ ఇప్పుడు మొదటి నుంచి నరేష్ సక్సెస్ ప్రీలోనే ఉన్నాడు. అవునండి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి గ్యాప్ లేకుండా చేస్తున్నాడు సినిమాలు. అవునండి, ఏ హీరోకి అలా సాధ్యం కాదండి. అవునండి, ఆల్మోస్ట్ 60+ ఫిల్మ్స్ చేశారు. అసలు గ్యాప్ లేకుండా సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడు. అండ్ లేటెస్ట్ అన్ని మంచి హిట్స్. మళ్ళీ మీరు అతనితో చేసే టైంకి అతను నరేష్ అస్యూమ్డ్ ఏ న్యూ డైమెన్షన్, నాంది, ఒక మహర్షి, మహర్షి ఇలాంటి సినిమాలు, మొన్న నాసామిరంగా లేటెస్ట్ హిట్ సినిమా. సో మీకు చోటా భీమ్ అప్పుడు దొరికినట్టుగా ఇప్పుడు అల్లరి నరేష్ దొరికాడు. ఇది టు స్టెప్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ నా ఇప్పుడు ముఖ్యంగా దీనిలోని మీకు టెక్నాలజీ మీద అంత గ్రిప్ ఉన్నది, టెక్నాలజీతో ట్రావెల్ అయ్యారు, టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలో మీ దగ్గర నో హౌ ఉంది, మీకు తెలియంది లేదు ఈ టెక్నాలజీ ఇండస్ట్రీలో యాజ్ ఫర్ యాజ్ దిస్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్, వెదర్ ఇట్ ఈస్ అనిమేషన్ సినిమా వాట్ ఎవర్. బట్ మీరు ఏదైనా అలాంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్, ఒక ఏదో ఒక జగదేకుడు అత్తలు సుందరి లాగా, లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా విశ్వంబర్ వస్తున్నట్టుగా అంజిలాగా, అలా టెక్నాలజీని అంతా గ్రాఫిక్స్, యానిమేషన్స్, విఎఫ్ఎక్స్లు అవన్నీ వాడి అలాంటి ఒక ఫ్యాంటసీ ఫిల్మ్తో కాకుండా మీరు మామూలు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్తో రావడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం? ఇది కూడా క్యాల్కులేటెడ్ రిస్క్ అండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇట్ సైడ్ నాలెడ్జ్ మాకు లేదు, మాకు టెక్నాలజీ సైడ్ నాలెడ్జ్ ఉంది, కానీ ఫిల్మ్ మేకింగ్ సైడ్ నాలెడ్జ్, మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అఫ్కోర్స్ థియరటికల్ నాలెడ్జ్ ఉంది, మేము విఎఫ్ఎక్స్ చేస్తున్నాం వేరే ఫిలిమ్స్కి, కానీ యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేయటం ఎంత కష్టమో చేశాక మాకు తెలిసింది. సో ఫస్ట్ సింపుల్గా సింపులర్ సెమినార్ చేసామనుకోండి, మాకు ఒక అనుభవం వస్తుంది. ఇప్పుడు మనకి యాక్టర్స్తో ఎలా మాట్లాడాలి, ఎవరు కాంట్రాక్ట్స్ చేయాలా, మన డైరెక్టర్ ఎవరు ఇంపార్టెంట్, డిఓపి ఇంపార్టెంట్, డైరెక్టర్ ఇంపార్టెంట్, రైటర్ ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్, 24 crafts ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్ కదండి, ఆర్ట్ డైరెక్టర్ ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ సార్, ప్రొడక్షన్ కంట్రోలర్ కూడా చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ రైట్, ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది మాది ఫస్ట్ స్టెప్ సార్, ఎందుకంటే మేము అనుకున్నాం మాకు తెలియాలి ఎలా, ఇది ఇట్ సైడ్ క్రాఫ్ట్ తెలియదు కాబట్టి సింపులర్ ఫిల్మ్ చూస్ చేశాం సార్. కానీ చేస్తూ చేస్తూ మాకు అర్థం కాదు, మేము క్విక్ లెర్నర్స్, మేము పక్కనే ఇంకో ఫిల్మ్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నామండి, అది మన పాన్ ఇండియా ఫిల్మ్ ఛోటా భీమ్, లైవ్ యాక్షన్లో రియల్ పిల్లలతో చేస్తున్నాం. ఆ సినిమా కూడా త్వరలో వస్తుంది, దాంట్లో అన్నీ ఉన్నాయి. మాకు వచ్చిన టెక్నాలజీ పెట్టాము, ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసాం, క్రీచర్స్ క్రియేట్ చేసాం, పిల్లల సినిమా, స్టార్ లేరు దాంట్లో, అనుపమ్ ఖేర్ గారు ఉన్నారు అందులో బిగ్గెస్ట్ నోన్ పర్సన్, ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిందండి. సో అది కూడా త్వరలో రాబోతుంది. అఫ్కోర్స్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ మటుకు ఈ రెండు కంబైన్ చేసి అలాంటి ఈవెన్ నార్మల్ సినిమాలో కూడా సార్ టెక్నాలజీ అవసరం సార్, ఇవాళ అవసరం. ఇదివరకు ఒకప్పుడు 10 years back ఒక ఫిల్మ్లో విఎఫ్ఎక్స్ లేకుండా చాలా ఫిల్మ్స్ వచ్చేది, ఈ రోజుల్లో విఎఫ్ఎక్స్ తెలియదండి. అవునండి, ఎంతసేపు వాటిని మామూలుగా ఏదో అక్కడ ఉన్న అవైలబుల్ టెక్నాలజీతో మేనేజ్ చేయడమే తప్పితే ఈ విఎఫ్ఎక్స్లో యానిమేషన్లు ఎవరికి తెలుసండి? అవునండి, ఇవాళ విఎఫ్ఎక్స్ లేకుండా సినిమా తీయడం హలో అని కూడా అనట్లేదు ఎవరు విఎఫ్ఎక్స్ లేకుండా. హలో కూడా విఎఫ్ఎక్స్ లో వస్తుంది అన్నమాట, అంటే అంత అంత ప్రివిలెంట్గా ఉంది దాని తాలూకా రేజ్. అదే నేను అనుకున్నాను అనమాట, మీరు నార్మల్గా అల్లరి నరేష్ పెట్టుకుని ఒక మంచి ఫ్యాంటసీ సినిమా తీయకుండా మామూలు జనరల్ ఎంటర్టైనర్లకు వచ్చారు, వాట్ మస్ట్ బి ది రీజన్ అని అయితే ఈ రోజున మీరు యు థింక్ దట్ యు ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ అండి? ఎస్, తెలిసింది డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బిజినెస్ వైజ్ ఇదే మన ఫస్ట్ ఫిల్మ్ ఏం చేసేది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కి లైఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వాలండి. ఎగ్జాంపుల్ తీయటం ఓకే ఎంత ఇంపార్టెంట్, అమ్మటం
దాన్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, దానికి ఎంత వస్తుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఎలా మనకి చేయాలనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ చేసాం, అంటే కొంచెం స్కెడ్యూలింగ్ లో కొన్ని మిస్టేక్స్ అయ్యాయి, కొంచెం స్క్రిప్ట్ అప్పుడు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయకుండా షూటింగ్ లో దిగిపోయాం, తర్వాత రియలైజ్ అయ్యే స్క్రిప్ట్ కొంచెం బెటర్ అవ్వచ్చు, కొంచెం అలా చేసుకుంటూ వెళ్ళాము. ఇది ఈ మిస్టేక్స్ వేరే దగ్గర రిపీట్ అవ్వండి, అంతే కదా. ఇప్పుడు మీరు మీ తప్పులేవో మీకు తెలిసే రిపీట్ అవ్వవు కదా, అంతే అండి. కొత్త తప్పులు ఏమైనా రిపీట్ అయితే అంతే అండి, అది అవన్నీ నార్మల్ అండి, తప్పులు లేకుండా అవ్వదు ఇది. తర్వాత బిజినెస్ అండి, బిజినెస్ చేయడం అనేది ఇప్పుడు మనకి ఫిల్మ్ సేల్ అవ్వటం, ఎక్కడెక్కడ అమ్మచ్చు, ఏదేది మార్కెట్ ఉంది, ఇవన్నీ కూడా చేస్తే కానీ తెలియవండి. మనం ఇప్పుడు ఒక 5 మంది ప్రొడ్యూసర్స్ తో కలిసిన డిస్కషన్ రావచ్చు, కానీ మనం చేస్తే నేర్చుకునేది. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేయటం వేరు, డ్రైవర్ డ్రైవింగ్ చేయటం వేరు. అలానే మనం చేసినప్పుడే మనకి రూట్ కూడా గుర్తుంటుంది, ఎటు వెళ్ళాలి, ఎవరో చేస్తే మనం చూడం ఎటు వెళ్తున్నాడు, ఎటు వెళ్తున్నాం, వీఆర్ సపోర్ట్. సేమ్ వే అండి, వీఆర్ లెర్న్ ఇవాళ టుడే హౌ టు బీ అ ప్రొడ్యూసర్, అండ్ ఫస్ట్ ఫిల్మ్ అన్ని నేర్పించింది మాకు. కానీ మేము గుణపాఠాలా అట్లా అన్నానండి, నేను అనుభవం అంటాను, అది నేచురల్ గా అన్ని కవర్ అయిపోతాయి దాంట్లో. అది మనకి డెఫినెట్ గా ఒక మేము బేసికలీ మా గోల్ ఏంటంటే అండి, మంచి సినిమాలు తీయాలి. తెలుగు ఫిల్మ్కి ఆల్రెడీ చాలా మంచి పేరు ఉంది తెలుగు ఇండస్ట్రీకి, ఇవాళ 1 పొజిషన్ లో ఉందండి ఇండియాలో, థ్యాంక్స్ టు మన ఆల్ ద బ్రిలియంట్ డైరెక్టర్స్ మన అండ్ యాక్టర్స్ మన ఫీల్డ్ లో అండ్ టెక్నీషియన్స్ అండి. ఎంత బ్రిలియంట్ మూవీస్ వచ్చాయి లాస్ట్ 5 ఇయర్స్ లో, అంటే అసలు అవుట్ స్టేజెస్ ఫిల్మ్స్ వచ్చాయి, అవుట్ స్టాండింగ్ అండి. ఇప్పుడు ప్యాన్ ఇండియా వాళ్ళు అందరూ తెలుగు ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు హీరో డబ్ చేసి రిలీజ్ చేస్తేనే చాలా బాగా అవుతుంది. సచ్ అ ప్రౌడ్ మూమెంట్ అండి మన తెలుగు ఇండస్ట్రీకి. ఒకప్పుడు మనకి తమిళ ఇండస్ట్రీ నుంచి డబ్ అయి వచ్చేది, ఇప్పుడు ఇంకా మలయాళం కూడా మంచిగా చేస్తున్నారు, చాలా వాళ్ళే వస్తున్నాయి. సో టుడే ఫీల్ నైస్ టు సీ అవర్ ఫిలిమ్స్ గో ప్యాన్ ఇండియా. అవును, అలా మనం ఆ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ తీయాలి. ప్యాన్ వరల్డ్, ఇప్పుడు మన వరల్డ్ చిన్నగా అవుతుందండి ఇప్పుడు యాజ్ వీ గ్రో. ఇప్పుడు కాంటెంట్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫిలిం నెట్ఫ్లిక్స్ మీద పెడితే అది ఇమీడియట్లీ వరల్డ్ వైడ్ అవైలబుల్. సో మన ఫిలిమ్స్ ఇవాళ మనం కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా చూస్తున్నారు. ఎగ్జాంపుల్ మన ఇండియాలో చాలా మంది కొరియన్ ఫిలిమ్స్, జాపనీస్ యానిమే ఇవన్నీ చూస్తున్నాం మనం, బికాస్ ఆఫ్ ప్లాట్ఫామ్ చిన్నగా అయిపోయాయి. సో మనకి ఇవాళ రేపు ఫ్యూచర్ స్కోప్ ఇస్ నో లాంగర్ మన ఉత్తర మన 2 స్టేట్స్ అని కాకుండా మొత్తం జస్ట్ ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ ఇవాళ బిజినెస్ చేసాం. లక్కీలీ మన ఇండియన్స్ ఎవ్రీవేర్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ప్రతి చోట ఉన్నారు, అదొక అడ్వాంటేజ్ అండి. అది కాకుండా ఇవాళ పీపుల్ మనకు మంచి కాంటెంట్ వస్తే, ఏ లాంగ్వేజ్ వచ్చిందని కాకుండా పబ్లిక్ ఆర్ వాచింగ్. మన ఎగ్జాంపుల్ రీసెంట్లీ 3RRR అందరు చూసారు. సో అలా మనకి ఐ థింక్ ఫ్యూచర్ లో మనకి మన ఇండస్ట్రీకి ఉన్న స్కోప్ చాలా హ్యూజ్ అండి. అండ్ వీ వాంట్ బి దేర్, అట్లీస్ట్ మాకు మేము కూడా హిస్టరీ క్రియేట్ చేయాలని మాకు కూడా కోరిక ఉంది. కష్టపడతాం, ఫలితం మా చేతిలో లేదు, నో ప్రాబ్లం. అదేలేండి, అంటే మీరు కష్టపడ్డాం అన్న దానికి ఇవాళ కొత్తగా మీరు చెప్పవలసిన అవసరం లేదండి, మీరు కష్టపడే వచ్చారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఏ యానిమేషన్ వరల్డ్ అంతకుముందు మీ ముందు ప్రిడిసెసర్స్ ఎవరు లేరు కదా ఇక్కడ. ఓకే, ఇంకో స్టేట్లో ఉంటే ఉండొచ్చు, కానీ బట్ యూఆర్ ది ఆల్మోస్ట్ యూఆర్ పైనీర్ అని చెప్పొచ్చు. ఇది యాజ్ ఫర్ ఎస్ సక్సెస్ ఈస్ కన్సెప్ట్. కలర్ చిప్స్ అవి వచ్చి డిసప్పియర్ అయిపోయి, బట్ యు హావ్ బీన్ సస్టైనింగ్ ఇట్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ సీయింగ్ ఎ న్యూ హొరైజన్ ఇన్ కమింగ్ డేస్. సో మీకు కష్టపడడం అంత పెద్ద కష్టం కాదు, కానీ బట్ మీరు అనుకున్నవన్నీ బాగా జరగడానికి మీ ఆలోచనలన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వాలి. బట్ మీరు ఇన్ జనరల్గా ఈ యానిమేషన్ వరల్డ్లో మీరు ఈ మైథలాజికల్ క్యారెక్టర్తోనే మీరు సక్సెస్ అయ్యారు చోటా భీమ్ అన్నది, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అండి ఇన్ కమింగ్ ఫ్యూచర్ ఒక మైథాలజీ ఫిల్మ్ తీయడం కానీ, లేకపోతే మైథాలజీ బేస్ మీద ఒక ఫ్యాంటసీ చేయడం కానీ? 100% చేస్తామండి. అవునా? ఎందుకంటే మనకున్న మన ఇండియన్ కల్చర్లో, ఇండియన్ దేశంలో మనకి రిచ్ స్టోరీస్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి స్టోరీస్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ స్టోరీ ఎంత బాగుందంటే, ఎనీబడి స్టోరీ ఇఫ్ యూ టేక్, ఈవెన్ నాట్ మెయిన్ స్టోరీసే కాకుండా రామాయణ మహాభారతం కాకుండా ఎనీ స్టోరీ కథలు బోల్డ్ ఉన్నాయి భారతంలోని రామాయణంలో. అవును సార్, మనం తీయలేనన్ను ఉన్నాయి. అవును, పిట్ట కథలు, చిన్న చిన్న కథలు. అవునండి, ఇంకా చాలా చందమామ కథలు కూడా ఉన్నాయండి. చందమామ అసలు వాట్ ఎ గ్రేట్ లిటరేచర్ అండి, ట్రెజర్. అది ఏ లాంగ్వేజ్ కి లేదు యాక్చువల్ గా చెప్పాలంటే.
చాలా స్టోరీస్ ఉన్నాయండి అలాంటి. ఇప్పుడు రెక్కల గుర్రం అనే స్టోరీ అలా చాలా ఉన్నాయి. అంటే మీరు మనందరం చిన్నప్పుడు వినే ఉంటాం అమ్మమ్మల నుంచి తాతల నుంచి అలాంటివి. ఇంకా ఆబ్వియస్లీ ఇవాళకి అలాంటి సినిమాలు తక్కువ ఉన్నాయండి ఇవాళ కూడా. మనకి ఇమాజినేషన్ ని స్ట్రెచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిల్డ్రన్ నేను బాగా స్టడీ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలిసింది ఏంటంటే మన ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒకటి ఉన్నారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు చిల్డ్రన్కి మనం ఒక స్టోరీ చదవటం వాళ్ళకి వినిపించడం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం స్టోరీ చదివాం అనుకోండి పిల్లలకి, వాళ్ళు ఒక ఇమాజిన్ చేస్తారు వాళ్ళ మైండ్లో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, బూచోడు ఇలా ఉంటాడు, దే ఇమాజిన్ దాట్. దాంతో ఆ మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆ స్టోరీ మనం మన ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆ పిల్లవాడికి ఆ కథ చెప్తే హిజ్ మైండ్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఇవాళ హీ మనకి పేరెంట్స్ పాపం ఇద్దరు పేరెంట్స్కి వర్క్ వెళ్ళాల్సి వస్తుంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఒకళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఊర్లో ఉంటే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వారు వీళ్ళు ఇక్కడ ఉంటే విదేశాల్లో ఉంటున్నారు. సో అవి అలా అయినప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ స్టోరీ టెల్లింగ్ మన ఇమాజినేషన్ అని వచ్చేది ఇక్కడి నుంచి, మన ఇది యానిమేషన్ నుంచి కానీ ఫిల్మ్ వరల్డ్ నుంచి వస్తుంది. ఐ బిలీవ్ అండి డెఫినెట్లీ ఈ ఇమాజినేషన్ ట్రిగర్ చేయగలిగితే పిల్లల్ని మన మైండ్ సెట్ డెఫినెట్లీ ఎక్కుతుంది. ఇంకోటి పాజిటివ్గా ట్రిగర్ చేయాలి, పాజిటివ్ మనకి చేస్తే డెఫినెట్లీ ఆ చూసే వాళ్ళకి. ఒకప్పుడు టీవీని ఇడియట్ బాక్స్ అనేవాళ్ళు, చూసేవాళ్ళు ఇడియట్ బాక్స్, కానీ ఐ డోంట్ బిలీవ్ దాట్ టుడే. ఐ మీన్ ఇవాళ ప్రతిదీ కంప్యూటర్ కానీ ఎవ్రీథింగ్ త్రూ టీవీ, న్యూస్ నుంచి స్పోర్ట్స్ నుంచి సో మెనీ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎస్, సో సిమిలర్లీ అండి సినిమా ఎక్స్పాండ్స్ ఇంటెలిజెన్స్ ఐ బిలీవ్. చాలా నాలెడ్జ్ ఒక మంచి, ఇప్పుడు సో మెనీ బయోగ్రఫీస్ ఆర్ కమింగ్ అబౌట్ గ్రేట్ పీపుల్, అవన్నీ త్రూ ఫిలిం మీడియం వీఆర్ ఏబుల్ టు రియలైజ్ హౌ గ్రేట్ దే ఆర్. ఇప్పుడు నార్మల్గా మీరు ఈవెన్ మారలిస్టిక్ స్టోరీలు విచ్ రియల్లీ డిమోన్స్ట్రేట్స్ మారల్ టు ద చిల్డ్రన్ అలాంటివి కూడా పంచతంత్రం అలాంటివన్నీ మనకి చాలా ఉన్నాయి సార్. అంటే మీరు ఎస్కవేట్ చేసి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ట్రెజర్ చాలా ఉంది నిజానికి. మీరు మాస్టర్స్ ఛాంపియన్స్ అయ్యారు కాబట్టి యు ఆల్సో కెన్ ట్యాప్ దెమ్ కమింగ్ డేస్. నార్మల్ ఇప్పుడు ఈ సినిమాకి ఆ ఒక్కటి అడుక్కు సినిమాకి సంబంధించిన వరకు చెప్పాలంటే ప్రతి సినిమాకి ఒక యుఎస్పి అని ఉంటుందండి ఇన్ జనరల్ గా. అంటే ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో కూడా మీరు గమనిస్తే అబౌ ది లైఫ్ ఉన్న కథల్ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాని చేసిన దసరా గాని, లేకపోతే మన సాయి ధర్మ తేజ చేసిన విరూపాక్ష గాని, లేకపోతే మన సత్యం రాజేష్ చేసిన పొలిమేర గానీ, ఇలాంటి సినిమాలన్నీ ఇన్ జనరల్ గా మనం వీ డోంట్ కమ్ అక్రాస్ సచ్ మూమెంట్స్ ఇన్ లైఫ్. అది ఎక్కడో అబౌ ది లైఫ్ ఆర్ అవే ఫ్రమ్ ది లైఫ్ అలాంటివి ఎక్కువగా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మే నాట్ బి ట్రూ, అవన్నీ కూడా రియలిస్ట్ కాకపోవచ్చు. మనం సినిమాగా మన ఆ ఒక్కటి అడుగు గురించి మీరు చెప్పాలి, ఈ సినిమాని ఆడియన్స్ ఈ కారణంగా చూడాలి, ఈ కారణానికి ఆడియన్స్ హుక్ అవుతారు ఈ సినిమాకి అని మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్ ఒకటి సార్, ఈ రోజుల్లో మీరు చూస్తే ఒకప్పుడు అందరికి 25 ఇయర్స్ అయితే పెళ్లి అయిపోయారు, 25 ఇయర్స్ ఆల్మోస్ట్ పిల్లలు పుట్టేసేవారు ఒకప్పుడు. ఈ రోజుల్లో 30కి పెళ్లి అవ్వకపోతే నార్మల్, ఎవరు అడగట్లేదు ఇంకా పెళ్లి కాలేదు అనట్లేదు. 35-40 పెళ్ళి అవుతున్నాయి సార్ ఇప్పుడు మన వాళ్ళు. ఇప్పుడు పెళ్లి కొడుకంటే ఒకప్పుడు పెళ్లి కొడుకు చిన్న పిల్లవాడు ఉండేవాడు అక్కడ, 18 ఇయర్స్ 14 ఇయర్స్ వాడు పిల్లవాడికి. ఆ టైంలో మన తాతల కాలం పెళ్లి అయ్యేది. ఇప్పుడు సొసైటీ చేంజ్ అయింది, వాటితో టుడే పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ అట్ 30+ అండి. ఇట్ బికమ్ వెరీ కామన్ ఈవెన్ మేల్స్ ఉంది అండ్ ఫీమేల్స్ కూడా. అది ఒకటేముందండి అంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి ఇన్ బోత్ మెన్ అండ్ గర్ల్స్ వాళ్ళకి. వై ఎవ్రీబడీస్ థింగ్ నేను ఒక్క నాకు ఒక్కడికే అమ్మాయి లేదు, నాకు ఒక్కడికే పెళ్ళవట్లేదు, నాకు ఒక్కడికే అలా అనుకుంటూ ఇమాజిన్ ఎవ్రీబడీస్ థింకింగ్ అందరు బాగున్నారు నేను ఒక్కడిని బాగాలేదు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అయిందండి టుడే సొసైటీలో. అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ దీనివల్ల డిప్రెషన్స్, అరే నాకు అవ్వలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, మన అస్ట్రాలజీ వైజ్ పెళ్ళి అవ్వట్లేదా ఏంటో ఎవరికి తెలియదు, ఓన్లీ గాడ్ నోస్. బట్ things have shifted, people are working astrology valla ent anadu manaku teliyadu gaani, but ee kaaranamga astrologers maatram baadhi cheyipettaru sir, adaithe doubt led, they are just minting avunandi adu maatram. So idi oka common problem sir. Ippudu meeru okati okati meena cheppinattu okati fantasy evariki life lo jaragani kada,
దాన్ని కనెక్ట్ అవుతాం. ఇది అవ్వదు మన లైఫ్ లో. హీరో 10 మంది కొడతాడు మనం కొట్టలేము, అందుకని నచ్చుతాడు హీరో. సో సేమ్ వే మనకి ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక స్టోరీలో కనెక్ట్ అవుతాం. అరే వీడు ఈ కష్టం, ఈస్ గోయింగ్ త్రూ ఈ ప్రాబ్లం, మనకు కూడా ఈ ప్రాబ్లం ఉందంటే మన హీరోకి ఇమీడియట్లీ కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతాం. మన సినిమా కనెక్ట్ అవుతుంది సార్ నార్మల్ కామన్ మ్యాన్ కి, కామన్ పర్సన్ కి, ఒక నార్మల్ ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఇప్పుడు అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, జాబ్ ఉంది, అయినా పెళ్ళి అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు ఎవరికి తెలియదు. అవును, సో ఇది కామన్. ఇంకోటి అమ్మాయిని ఎదకడానికి ఎక్కడ వెళ్తారు సార్? ఒకప్పుడు అందరూ ఒక ఊర్లో ఉండేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళు, రిలేటివ్ రోజు కలుస్తుండేవాళ్ళు, సంబంధాలు ఉంటే చెప్పేవాళ్ళు, అక్కడే అయిపోయేది. మధ్యలో పెళ్ళిళ్ళు పేరయ్యనో క్యారెక్టర్ ఉండేది మనకి, వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు హెల్ప్ చేసేది, పలానా అబ్బాయి ఉన్నాడు అని కలిపేవారు వాళ్ళు. ఇప్పుడేమో ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉంటే ఇంకో రిలేటివ్స్ చెన్నై, ఒకళ్ళేమో వైజాగ్, ఒకళ్ళేమో విజయవాడ, ఒకళ్ళేమో హైదరాబాద్, ఒకళ్ళు అమెరికా. సో ఇప్పుడు హౌ టు మ్యాచ్ మేకింగ్ అనేది ఎవరు రెఫరెన్స్ చేయగలుగుతారు? ఎవరు లేరు. ఈ పర్సన్ మంచివాడు అని చెప్పడానికి ఎవరు లేరండి. అవును. సో అలానే మ్యాట్రిమనీ బిజినెసెస్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఇవాళ రేపు ఎవరికైనా మన పిల్లలకైనా ఎవరికైనా ఒక 25-year-old బాయ్ ఆర్ గర్ల్ కి సంబంధాలు చూడాలంటే టుడే మ్యాట్రి ఆన్లైన్ సోషల్ మీడియా ఇస్ ది ఓన్లీ వే. కానీ ఇప్పుడు వాళ్ళకి పెడితే అక్కడ ఎవరిదో ఫోటో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వెనకాల ఎవరున్నారో మనకి తెలియదు. అవును, సోషల్ మీడియాలో అంతే కదండి, సోషల్ మీడియాలో ఒక డేంజర్స్ ఉన్నాయి చాలా. సో ఇప్పుడు మన ఫోటోని మిస్యూజ్ చేయొచ్చు. అవునండి. సో ఇలా ఉన్న సిచ్యువేషన్స్ ని మనం ఇవాళ రేపు, సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటికి మా యుఎస్పి అంటే ఫస్ట్ ఈ సిచ్యువేషన్ ఎవ్రీబడి, ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఇన్ ద అట్లీస్ట్ మా కాపోయినా మా ఫ్యామిలీలో ఎవరికో అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయిన స్టోరీ మా స్టోరీ. అండ్ దీన్ని మంచి ఫన్నీగా, కామెడీగా, ఇన్ ప్రాపర్ వే, విత్ ఆల్సో పెళ్లి చేసుకో, ఒక లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్, కరెక్ట్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనేది మా మెసేజ్. సేమ్ వే మనకి జాగ్రత్తగా ఉండాలి, అన్ని కనుక్కొని పెళ్లి చేసుకోండి అనేది మన మెసేజ్. అది మోర్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మ్యాట్రిమోనియల్ ద్వారా వెళ్లే దానిలో ఎవరు ఏంటో తెలీదు. దాన్ని బీసీజీ అంటున్నారు, బీజీసీ బ్యాక్గ్రౌండ్ చెక్ అంటున్నారు. ఎవడ అమెరికాలో ఉన్న అబ్బాయికి బీజీసీ ఎవడ చేయగలడండి ఇక్కడ నుంచి? సో ఇవన్నీ చాలా ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్, వేరెవర్ దే స్టే, వెదర్ దే ఆర్ ఇన్ యుఎస్, కెనడా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, బట్ దే ఆర్ ఫేసింగ్ దట్ సేమ్ ప్రాబ్లం అండి. సో మీరు కరెక్ట్ పాయింటే పట్టుకున్నారు. ఇట్ విల్ 100% హుక్ టు మేజర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. అన్నీ ఉంటాయి, తల్లిదండ్రులకి బోల్డ్ ఆస్తిపాస్తులు ఉంటాయి, కుర్రాడికి మంచి ఉద్యోగం ఉంటుంది. ఎందుకు ఆడపిల్లలు ఈ రోజున యుఎస్లో పనిచేస్తున్న వాళ్ళు $1,00,000, $2,00,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, H-1B వీసాలు, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ లయింగ్ ఇన్ దట్ మ్యాట్రిమోనియల్, దాంట్లో ఉంటున్నారు స్టిల్, ఇంకా పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి అట్లా. సో ఇది మీకు యుఎస్లోని అబ్రాడ్ లో కూడా బాగా కనెక్ట్ అవుతుంది సార్, అందరికీ సార్. ఇది ప్రతి అంటే ప్రతి మనిషి హ్యాస్ గాన్, ఎవ్రీబడి హ్యాస్ గాన్. ఇప్పుడు ఒక మీరు ఒక పెళ్లి అయిపోయిన పర్సన్ తీసుకోండి, అవని పర్సన్ తీసుకోండి, ఈ కామ్ దే హావ్ గాన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దిస్ ప్రాసెస్. అవునండి, అవునండి. సో మెనీ పీపుల్ కి ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు తమ్ముడికి సంబంధం రెడీ ఉంటుంది, అన్న కావట్లేదు పెళ్లి, తమ్ముడు అవుతాడు, అన్నకు కుదరట్లేదు, ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్ అలా అవుతున్నాయి. ఇద్దరు సిస్టర్స్ కి అవుతున్నాయి, అక్కకి కుదరదు, చెల్లెలకి అయిపోతుంది, చెల్లెలకి అయిపోతుంది, రెడీ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి. సో ఈ దాన్ని అవన్నీ కనెక్ట్ అవ్వడానికి మన సింపుల్ స్టోరీ అండి. ఇంకోటి ఆల్వేస్ సార్, ఇప్పుడు అందరు ఇలాంటి సినిమాలు తీస్తున్నారంటే మనం ఆ టైంలో కొంచెం డిఫరెంట్ సినిమా తీస్తే కొంచెం వీల్ స్టాండ్ అవుట్ ఆఫ్ ది క్రౌడ్. ఎప్పుడైనా ఒకటి ఇలాంటి సినిమాల మధ్యలో కూడా సామాజిక వర్గం అనే వచ్చి చాలా పెద్ద హిట్ అయింది సార్. అవును సార్, సామాజిక వర్గం అది జనరల్ నార్మల్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ అది, బట్ బాగా కనెక్ట్ అయింది. మీరు అన్నట్టుగా కొన్ని ఏవేగా వెళ్తున్న టైంలో ఇలాంటి మన కంటెంట్ 100% కనెక్ట్ అవుతుంది. తర్వాత ఏదో కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని సామెతలాగా మీకు అసలు వండర్ఫుల్ టైటిల్ దొరికిందండి. ఆ ఒక్కటి అడక్కని పెట్టగానే ఒక 30 ఏళ్ల ఈవీవి సత్యనారాయణ గారి తాలూకు సక్సెస్ జర్నీ తాలూకు ఇంపాక్ట్ అంతా మీ సినిమా మీద పడింది. ఎందుకంటే ఆయన థర్డ్ ఫిల్మ్ ఇది, ఆ ఒక్కటి అడక్కు. హాస్ డన్ ఇట్ ఫర్ ఏవిఎం, పెద్ద బ్యానర్ ఏవిఎం దానికి చేశారు, చాలా పెద్ద హిట్ సినిమా. సో మీకు ఆ టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రోడక్ట్ మీద ఉన్నదండి. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దట్ టైటిల్ అండ్ ఈస్ ది ఎలిజిబుల్ పర్సన్ టు ఓన్ దట్ టైటిల్. టోటల్లీ అండి, టోటల్లీ.
ఐడియా కూడా నరేష్ గారిదే అండి. అవునా? ఈ సినిమా టైటిల్ పెట్టాలా, వెండి ఎత్తుకుతుండే టైటిల్, అందరం సజెషన్స్ ఇచ్చాం, రైటర్ డైరెక్టర్ నేను. బట్ హీ ఫెల్ట్ ఈ ఒకవేళ అన్నారు సినిమా బాగుంటే ఈ పేరు పెడదాం, ఎందుకంటే ఈ సైడ్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మా ఫాదర్ నేమ్ కాపాడాలి, అండ్ అఫ్ కోర్స్ ఆ హిట్ సినిమా మనం డిసప్పాయింట్ చేయకూడదు ఆడియన్స్ని, సినిమా బాగుంటే ఇదే పెడదాం అన్నారు. సో ఆఫ్టర్ షూట్ అన్ని అయ్యాక ఈ ఫెల్ట్ గుడ్ విత్ దిస్. ఆఖరి వరకు మీరు డిసైడ్ చేయలేదు? అంటే డిసైడ్ చేసామండి మిడ్ వే, వి న్యూ సినిమా బాగుంటుందని, కానీ ఒక లాస్ట్ మూమెంట్ దాకా అనౌన్స్ చేయలేదు. అదే తను కొంచెం కాన్షియస్ గా, అంటే ఒక మా తనకే కదా మా అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ, ఒక మంచి టైటిల్ ఉండాలంటే మంచి సినిమాకి ఏదో టైటిల్ పెట్టి పిలవటం కాకుండా పబ్లిక్ జస్టిఫై కూడా చేయాలి. మోర్ ఇంపార్టెంట్లీ మీకు ఇది మీకే ఎక్కువ అగ్ని పరీక్ష. అవునండి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇంత బ్యాక్గ్రౌండ్ చోటబ్బి వెనకాతలు గత పట్టుకుని నిలబడ్డాడు మీ వెనకాతల, పదం ముందుకు నడు అంటున్నాడు, సో మీకు మంచి హీరో దొరికాడు, మంచి కంటెంట్ దొరికింది. సో ఆ ఒకటి అడగని పుసుక్కుమని మీరు పెట్టారనుకోండి, అదేదో తేడాగా ఉన్న స్టోరీకి 100% ఇట్ విల్ టోటల్ ఇటు అండి. ఎస్, సో మీకు అన్ని రకాలు కలిసి వచ్చింది టైటిల్. అవునండి. ఏం సార్? అవును సార్, రైట్. అంటే నెక్స్ట్ ఎవరితో చేయాలి, ఏం చేయాలి అనేది ప్లానింగ్ లో ఉన్నారా? అదే ఆలోచిస్తాను సార్ ఇప్పుడు. ఒకటి సిన్స్ May 3rd త్వరలోనే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఫ్రైడే, ఈ ఫ్రైడే కాక నెక్స్ట్ ఫ్రైడే కాబట్టి మేము అనుకున్నాం, చాలా మంది ఫోన్లు వస్తున్నాయి స్టోరీలు వినండి అది ఇది అని, నేనేమనుకున్నా ఒక సినిమా అయ్యాక నాకు ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది మన ఇండస్ట్రీ గురించి ఎలా చేయాలి ఏంటని. సినిమా అయిపోయాక నాకు తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, ఇప్పుడు మనం ఇంత పెట్టాం ఇంత వచ్చింది, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది డిఫరెంట్ విషయం, నెక్స్ట్ ఫిలిం ఎలా చేయాలి, ఎలాంటి వర్కౌట్ అవుతున్నాయి, ఎలాంటి స్టోరీ తీయాలనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. ఇప్పుడు మీరు అన్నారు ఫ్యాంటసీ తీయాలా, యాక్షన్ తీయాలా, థ్రిల్లర్ తీయాలా, మైథాలజీ తీయాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉందండి. కానీ వీ విల్ ఆల్వేస్ బి ఎక్స్పెరిమెంటల్ అండి, రెగ్యులర్ కొన్ని చేస్తూ ఉంటాం, కొన్ని మామూలు సినిమాలు కూడా ఉంటాయి. సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుందని, కానీ అఫ్కోర్స్ మన మా చేతుల్లో లేదు, వీ కెన్ ఓన్లీ ప్రే అంతే. అండ్ సో వీఆర్ ఎక్సైటెడ్ అండి, సినిమా బాగొచ్చింది కాబట్టి మేము ఎక్సైటెడ్ ఉన్నాం. అండ్ వీ వాంట్, మీరు మీ గ్లామరే చెప్తుంది, లేకపోతే జనరల్ గా సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్లు ఎలా ఉంటారో మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. అంటే తేడాగా వచ్చింది సినిమా అన్నప్పుడు ప్రొడ్యూసర్ల మొహాలు కళాకాంతి లేకుండా అయిపోతాయి. మీరు ఇంకా గ్లామరస్ గానే ఉన్నారు కాబట్టి మీకు మోర్ ఇంపార్టెంట్లీ సినిమా మీద మెటీరియలిస్టిక్ బెనిఫిట్ కన్నా మీకు లెర్నింగ్ అన్నది ఎక్కువ హెల్ప్ అయి ఉంటుంది. డౌట్ లేదండి దాంట్లో. అండ్ ఈ సినిమా కారణంగా చాలా మంచి వ్యక్తుల్ని కలిసాం, చాలా మంచి టెక్నీషియన్స్ కలిసాం, అర్థం చేసుకున్నాం ఎలా చేయాలి ఏంటి చేయాలి అని. మంచి ఫిల్మ్ ఎడిటర్ నుంచి ఫ్రమ్ రైటర్ ఎడిటర్ డిఓపి ఆర్ట్ డైరెక్టర్ అందరూ కరెక్ట్ టీమ్ దొరికిందండి. అండ్ డైరెక్టర్ గారు కూడా అందరు గోల్ ఓరియంటెడ్ అండి, ఎవరు ఇట్లా మనీ సంపాదించాలని ఎవరు మైండ్ సెట్ లేదు, అందరికి మంచి సినిమా తీయాలి హిట్ కొట్టాలి అదే మైండ్ సెట్ సార్ మొత్తం యూనిట్ది డే వన్ నుంచి. అండ్ లక్కీలీ యాక్టర్స్ మైండ్ సెట్ కూడా అదే అండి. ఇప్పుడు ఈవెన్ ఫరియా షీఈస్ వెరీ 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 గుడ్ యాక్ట్రెస్ అండ్ మంచి డాన్సర్ కూడా, అండ్ కామెడీ టైం కూడా చాలా బాగుంది. షీ హాస్ బీన్ ఆల్సో ప్లస్ అమ్మాయి స్క్రీన్ మీద కనిపించిన స్క్రీన్ మీద ఎక్కర్లే, పోస్టర్ మీద చూసిన జాతి రత్నాలు చాలా పెద్ద హిట్ కదా అది, డౌట్ లేదు. సో అది ఒక పాజిటివ్ అండి. అఫ్ కోర్స్ దెన్ కామెడియన్స్ చాలా మంది మంచి మంచి కామెడియన్స్ ఉన్నారు, అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఆడియన్స్ కి ప్రతి నోన్ ఫేసెస్ కూడా చూడటం ఇంపార్టెంట్, అంటే వాళ్ళు ఫెమిలియర్ గా ఫీల్ అవుతారు కదండి. అవునండి, అవునండి. కొత్త ఆర్టిస్ట్ అనగానే కొంచెం ఎస్టాబ్లిష్ అవడానికే కొంత సినిమా అయిపోతుంది. అవునండి, మీకు ఆ ప్రాబ్లం లేదు? అది సో మంచి టీమ్ ఉందండి, యాక్టర్స్ అందరు బాగున్నారు. సో ఓవరాల్ చాలా ఫెల్ట్ వెరీ గుడ్ అండి ఫిల్మ్ కి, వెరీ గుడ్. అండ్ డెఫినెట్లీ మేము ఇది కంటిన్యూ చేస్తాం ఈ ఫీల్డ్ లో జర్నీ, వెరీ గుడ్. అండ్ మంచి సినిమాలు తీస్తాం, అండ్ అఫ్ కోర్స్ హిట్ అయితో సూపర్ హిట్ అయితే మన చేతిలో లేవు, కానీ అవన్నీ we leave it to the audience to judge. We have to wait for that. Ante wait for that to happen. But we wish you all the very best andi. Thank you sir. Milanti thank champions we welcome you to the film industry and wish that you should continue here for a very long time, like Suresh Productions, Vaijayanti Movies, for the banners evaithe unnayo inkada meer passion tho vacharu kabatti you have a fall back always. Mee chethilo bhimudu gada unnayi kabatti meeku aa problem em ledhu.
అండ్ వి విష్ యూ వెరీ సక్సెస్ అండి. మే 3rd మీకు ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ టాక్ వచ్చి సినిమా మీకు మంచి ఓపెనింగ్ ఇవ్వాలి అని మా హిట్ టీవీ తరఫున మిమ్మల్ని కోరుకుని ఉంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఐ ఎంజాయిడ్ ద ఇంటర్వ్యూ, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ వాట్ ఇలాంటి ప్రొడ్యూసర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప అనుభవంతో, గొప్ప అభిరుచి ప్యాషన్తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అండ్ ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇట్ ఈస్ రూలింగ్ ది వరల్డ్. దాంట్లోని ఈ ఇటువంటి ఛాంపియన్స్ కూడా యాడ్ అయితే తెలుగు సినిమా గ్లోరీ ఇంకా దశ దిశలా వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం రాజీవ్ చిల్కా గారికి ఒక గట్టి విజయాన్ని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. అండ్ లెట్ అస్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్. Thank you.